ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. సహజంగా ఒక జీవితంలో, ఒక కుటుంబంలో, ఒక వ్యక్తి బ్రతుకులో దుఃఖకరమైనటువంటి సంఘటన ఏదైనా చోటు చేసుకున్నప్పుడు, విషాద ఛాయలు అలుముకున్నప్పుడు, మనం మానసికంగా కృంగిపోయినప్పుడు, మనస్సులో నలిగిపోతున్నప్పుడు సహజంగా వచ్చే ప్రశ్నలు ఏమిటంటే, ఇప్పుడు నేనేం చేయాలి? దుఃఖము కానీ, వేదన కానీ, రోగము కానీ, ఒక సమస్య కానీ, ఒక కష్టం కానీ నిన్ను ఒక్కసారిగా ముంచెత్తినప్పుడు నీ నోట్లోంచి వచ్చే మొట్టమొదటి ప్రశ్న, ఇప్పుడేం చేయాలి, నా భవిష్యత్తు ఏమిటి, నా భవిష్యత్తు ఏమిటి, ఏం చేయాలి? కొన్ని లక్షల మంది ప్రశ్న వేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి? మోషే చనిపోయాడు, నడిపించే నాయకుడు చనిపోయాడు, ఇప్పుడు ఏం చేయాలి? ఉన్న ఒక్క గాని ఒక ఉద్యోగము పోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాను, ఇప్పుడు ఏం చేయాలి? నమ్మి ఒక స్నేహితునికి 5 లక్షలు 10 లక్షలు డబ్బులు ఇస్తే 1 మంత్లో ఇస్తానన్నాడు, మనిషి పత్తా లేకుండా పారిపోయాడు, ఇప్పుడు నా చేతిలో చిల్లి గవ్వ లేకుండా మిగిలిపోయింది, ఏం చేయాలి? బంధువు అని చెప్పి, స్నేహితుడు అని చెప్పి, తోబుట్టు అని చెప్పి, కష్టాల్లో ఉన్నాడు అని చెప్పి షూరిటీ సంతకం పెడితే డబ్బులు తీసుకున్నవాడు కాస్త గాయాబైపోయాడు. షూరిటీ పెట్టిన దానికి నేను ఇప్పుడు అప్పు తీర్చాల్సి వస్తుంది, ఏం చేయాలి? జీవితాంతం వరకు తోడుగా ఉంటానని చెప్పిన భర్త భార్య అర్ధాంతరంగా అన్యాయం చేసి, అపార్థం చేసుకొని నిన్ను విడిచిపెట్టి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. భార్య వెళ్ళిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి? ఎగ్జామ్లో ఖచ్చితంగా పాస్ అవుతాను అనుకున్నావు కానీ ఎందుకో ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయావు, ప్రశ్న, ఇప్పుడు నేనేం చేయాలి? ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అనుకున్నావు, ఖచ్చితంగా ఇంటర్వ్యూలో విజయం సాధిస్తాను అనుకున్నావు, ఖచ్చితంగా నువ్వు రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిజల్ట్ వస్తుంది అనుకున్నావు, జాబ్ రావడం ఖచ్చితం అనుకున్నావు, గ్రూప్స్ రాశావు, ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనుకున్నావు, కానీ రాలేదు. విషాద ఛాయలు, దుఃఖముతో నిండినటువంటి సమయము నిన్ను అలుముకున్నప్పుడు నీ మనసులోంచి వచ్చే సహజమైన ప్రశ్న, ఇప్పుడు నేనేం చెయ్యాలి? సైతాన్ వచ్చి ఏం చెప్తాడో చెప్పమంటారా? ఇంకేం చేస్తావు? విషాద ఛాయలు అలుముకున్నాయి, రోగమంతా శరీరము అలుముకుంది, బూడిదలో కూర్చున్నాడు, పెంకు తీసుకొని గోక్కుంటున్నాడు. అటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి తన భార్య అంటుంది, ఇంకా ఎందుకు బతుకున్నావు? ఏ దేవుణ్ణి ఇప్పుడు దాకా సేవిస్తూ వచ్చి ఈ కష్టాన్ని కొంతెచ్చుకున్నావో ఆ దేవుణ్ణి శపించి ఏం చేయమంది? చావరాదా. సైతాను చేత నడిపించబడే మనుషులు నువ్వు కష్టంలో, ఇరుకులో, ఇబ్బందిలో, వ్యాధి బాధలో, ఆర్థిక ఇబ్బందుల్లో, ఉద్యోగం పోగొట్టుకొని నష్టంలో, కష్టంలో ఉన్నప్పుడు మన చుట్టూ కొంతమంది తయారవుతారు, వచ్చి ఏమంటారు తెలుసా? ఏం లాభం? మన దేవుణ్ణి విడిచిపెట్టి, మన మతాన్ని విడిచిపెట్టి అక్కడికి పోయావు, ఏం సాధించావు? ఇంతమంది దేవుళ్ళు ఉంటే కాదని చెప్పి ఎక్కడి నుంచో వచ్చిన ఆ దేవుణ్ణి పట్టుకుని వెళ్ళావు, ఏమి సాధించావు? ఆ దేవుణ్ణి నమ్మావు కాబట్టే ఉద్యోగం పోయింది, ఆ మతంలో దిగావు కాబట్టే నీకు గర్భఫలం లేకుండా పోయింది. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, నా దేవునికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన చిత్త ప్రకారమైన జవాబు వస్తుంది. ఎందుకని? నా దేవుడు నేటికి కూడా సజీవముగా ఉన్నాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు కళ్ళుండి చూసేవాడు, చెవులుండి వినేవాడు, నోరుండి మాట్లాడేవాడు, మనసుండి ప్రతి మనిషిని అర్థము చేసుకోగలిగిన వాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు మరణాన్ని జయించాడు, నేటికి సజీవంగా ఉన్నాడు, బ్రతికి ఉన్న ప్రతి మనిషికి కావలసిన వాడు. బ్రతికి ఉన్న దేవుడు ఆయనే ప్రభు అయినా
యేసుక్రీస్తు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దుఃఖములో, వేదనలో, కన్నీటిలో, విషయ ఛాయలలో నాయన మేము కృంగిపోవడానికి వీల్లేదు, అక్కడే ఉండిపోవడానికి వీల్లేదు. ఈరోజు మాతో సూటిగా మాట్లాడావు, మాలో చాలామంది కృంగిపోతున్నారు. నువ్వు లేవమంటున్నావు, నిరుత్సాహపడుతున్నారు, నువ్వు లేచి నడవమంటున్నావు, ముందుకు సాగమంటున్నావు, ఆగిపోవడానికి వీల్లేదంటున్నావు. కానీ సైతాను వెనక్కి పొమ్మంటున్నాడు, నిన్ను విడిచిపొమ్మంటున్నాడు, పాపిష్టి జీవితాన్ని మొదలు పెట్టమంటున్నాడు. నాయనా, సాతానుకు లొంగకుండా నీ మాటే విని నీ చిత్త ప్రకారము జీవించే కృప మా అందరికీ దయచేయండి. యథార్థంగా జీవిస్తూ, ప్రవర్తిస్తూ, వర్ధిల్లి, ప్రశాంతంగా, జ్ఞానము కలిగి, పరిశుద్ధముగా జీవించే భాగ్యము నీ వాక్యము ద్వారా, వాక్యమును ధ్యానించటం ద్వారా, వాక్యానుసారంగా జీవించడం ద్వారా మా అందరికీ అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.